యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 31వ చివరి వచనం. నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను. ముప్పై ఇక్కడ మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏదీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను. లెండి ఇక్కడ నుండి వెళ్ళుదాము. యేసుక్రీస్తు అంతటి వారు సిలువకు భయపడని వారు, ప్రభువారు కొరడా దెబ్బలకు భయపడని వారు, చెంప దెబ్బలు, ముళ్ళ కిరీటం, నిజంగా ఆయన శరీరాన్ని చిత్రవద చేస్తున్నప్పుడు కూడా ప్రభువారు అన్నీ ఓర్చుకున్నారు. సాతాను అప్పగించాడు ఆయన్ని, సాతాను ఆయన్ను అప్పగించాడు. ఆయన గెలవగలడు, సహించగలడు, ఓర్చుకోగలడు, భరించగలడు ఎంతటి బాధనైనా. తండ్రికి ప్రియమైన కుమారుడు గనుక ఆయన అన్ని విషయాలలో తండ్రిని సంతోషపెట్టువానిగానే మిగిలాడు. ఇక్కడ ఆశ్చర్యపరిచేది ఏంటంటే 30లో చివరి మాట, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. 31లో చివరి మాట, లెండి ఇక్కడ నుండి వెళ్ళుదాము. లెండి ఇక్కడ నుండి వెళ్ళుదాము. లోకాధికారి వస్తే వెళ్ళిపోవాలా? భయపడి వెళ్ళిపోవాలి. ఒకసారి భయంకరమైనటువంటి ఘోరాలు నేరాలు చేస్తూ ఉంటాం. తర్వాత ఏమంటామంటే, జరిగిన తర్వాత నేను ఎందుకు ఇలా చేశాను అని ఇప్పుడు బాధపడుతున్నాను అంటారు. ఇదంతా సాతాను ప్రేరణ, సాతాను వలన జరిగిన కార్యక్రమాలు. వాడెప్పుడూ మనలను కాన్సన్ట్రేట్ చేస్తూనే ఉంటాడు. యేసుప్రభు అంతటి వారే అంత గొప్ప మహనీయుని దగ్గర ఉన్న అపోస్తలులతో యేసన్న మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, లెండి ఇక్కడ నుండి వెళ్ళుదాము.
ఆయన గురించి బాధపడటం లేదు. ఆయన మీలో కొందరిని లాగేసుకుంటాడు, మీలో కొందరిని వాడు వెనుక తీసుకుపోతాడు. దేవుని పిల్లలారా, లోకాధికారికి మీరు అవసరమా అంటే అవసరమే. లోకం పుట్టక ముందు నుంచి కూడా తండ్రి మమ్మల్ని సృష్టించి పెంచుతున్నాడు. దేవదూతలు, దేవుని దూత, దేవునికి దూతలు కోటాను కోట్ల మంది. లోకం పుట్టక ముందు నుంచి కూడా మమ్మల్ని పెంచి పోషిస్తున్నాడు మా తండ్రి. వాళ్ళ ఆహారము మన్నా, వారి భుజించే ఆహారం మన్నా. ఆయన పెంచుతున్నాడు, కానీ మనలో ఏ ఒక్కరము దేవునికి వారసులము కాలేమా? మనలో ఏ ఒక్కరము దేవదూతలకు వారసులు కాలేమా? దేవదూతలు దేవునికి వారసులు కాలేమా అనుకుంటున్నారు. మరి ఇన్ని ఏళ్ళ ఈ పరిచర్యకు ఫలితం ఏంటి? పనిచేసేవాడు జీతాన్ని ఆశ్రయిస్తాడు, కూలికి వెళ్ళేవాడు కూలి డబ్బుల కోసం ఎదురు చూస్తాడు. మరి కోటాను కోట్ల దేవదూతలు మాకు దేవుడు ఏమిస్తాడు? నివాసాల, సుఖాల, సంతోషాల, ఇవన్నీ తన పిల్లల విషయంలో మాట్లాడుతున్నాడు. ఆయన తన పిల్లల గురించి మాట్లాడేటప్పుడు బాధపడిపోతుంటాడు, సంబరపడిపోతుంటాడు, కోపడిపోతుంటాడు. దేవుడు తన పిల్లలు పొరపాటు చేస్తే శిక్షణ అమలు చేస్తున్నాడు. దేవదూతలు పాపం చేసినా శిక్షణ అమలు చేస్తున్నాడు. కానీ దేవుడు తన పిల్లలకే వారసత్వపు బాధ్యతలన్నీ ఇస్తున్నాడు, మాకు ఏమీ ఇవ్వటం లేదు. చివరికి మా పరిస్థితి ఏంటంటే, ఎప్పుడు ఇప్పటి వరకు మేము ఆయన పిల్లలకు సహాయపడుతూనే ఉన్నాము. ఇప్పటికీ ఆ పిల్లలకు మేము సేవ చేస్తూనే ఉన్నాం. ఈ సేవలో మాకు ఏ విధమైన వారసత్వం లేదా? అమాయకులు దేవదూతలు, దేవదూతలు అమాయకులు. ఎలాగనగా, వాళ్ళు పుట్టింది పరలోకంలో, వాళ్ళు ఎప్పటికీ ఉంటున్నది, పుట్టిననాట నుండి ఇప్పటి వరకు ఉంటున్నది పరలోకంలో. మూడు లోకాల బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారు దేవదూతలు. మనకిచ్చింది 60-70 ఏళ్ళు,
మనం ఇక్కడ ఎంతో కష్టపడవలసిన పరిస్థితి. ఈ కష్టంతో పాటు సాతాను మనలను ఎప్పుడూ మృంగుదునాన్ని వెదకొచ్చు తిరుగుచున్నాడు. ఈ లోకములో మాయలు, మంత్రాలు, దగాలు, దొంగలు, ద్రోహాలు, ఈ లోకంలో జరుగుతున్నాయి. లోకంలో ఉన్న కోట్ల మంది మార్గాన తప్పి బతుకుతున్నారు. వాళ్ళందరూ నిజంగా వాళ్ళలో ఈ కొద్ది మంది మాత్రమే రక్షణలో ప్రవేశిస్తారని దేవుడన్న మాటకు కొద్దిమంది దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నా పిల్లలు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళ శరీర సుఖాల కొరకు ఆశపడుతున్నారు. బాగా తినాలి, బాగా తిరగాలి, బాగా నిద్రపోవాలి, బాగా ఆడుకోవాలి, బాగా సంపాదించాలి. ఇలాగ దేవుడు వాళ్ళకిచ్చిన ఆయుష్కాలాన్ని పాడు చేసుకొని పరలోకం అన్నది చూడక, దేవదూతలు పరలోకాన్ని చూసి నరకానికి పరదేశకు మధ్యన్న అగాధములోకి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవదూతలు పరలోకంలోనే ఉంటూ, పరలోకంలోనే జీవిస్తూ, ముల్లోకాలు సంచరిస్తూ పాపము చేశారా దేవుడు వారిని విడిచిపెట్టక అగాధములో బంధిస్తున్నాడు అని అనేకసార్లు చదువుకున్నాం. భూమి మీద మనుష్యులు పొరపాటు చేస్తే వీళ్ళు అగాధం చూస్తారు కానీ ఆ లోపలికి వెళ్ళరు. ప్రక్కనే ఉన్న ఆనుకుని ఉన్న అగ్నిగుండంలో ప్రవేశిస్తారు. అంటే మనిషికి దేవుని గర్భవాసములో ఉన్నప్పుడు పరలోకంలో మనం అనుభవించామే తప్ప మనము దేవుని గర్భంలో ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నాము. తండ్రి దగ్గర, తండ్రితో, తండ్రిలో ఉన్నాము. పరలోకాన్ని మనం చూడలేదు. తండ్రిలో నుంచి ఆదాములోకి వచ్చాం, ఆదాములో నుంచి తండ్రుల దగ్గరికి వచ్చాం, తండ్రుల దగ్గర నుంచి మనల్ని కన్నా తండ్రి దగ్గరికి వచ్చాం, అతని తండ్రి మన తండ్రిలో నుంచి మనం బయటకు వచ్చాం. అప్పుడు చూసాం మనం భూలోకాన్ని. అంతవరకు భూలోకం ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు, పరలోకం ఎలాగుంటుందో మనకు తెలియదు. దేవా, మేము ఎప్పుడు పరలోకానికి వెళతాం అని అడిగితే శిష్యులు వస్తారు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను, అంతవరకు మీరు పరదేశులో ఉండండి, అక్కడ ఆదాము దగ్గర నుంచి, అబ్రహాము దగ్గర నుంచి, హెబెలు దగ్గర నుంచి దేవుని విషయంలో, నీతి విషయంలో బతికారే వాళ్ళందరూ, మీ ప్రియులు, మీ పూర్వీకులు అందరు అక్కడే ఉన్నారు. ఆడతో మీరు ఆనందంగా ఉండొచ్చు. మరి దేవదూతలకి, దేవదూతలకు ముల్లోకాల్లో ఉన్నవారు తెలుసు, కానీ శాశ్వతంగా పరలోకంలో ఉండే అవకాశం వాళ్ళకి కనబడలేదు. కోటాను కోట్ల మంది మనుషులు ఎలాగో తప్పులు చేస్తున్నారో అదేవిధంగా దేవదూతలు కూడా తప్పులు
చేస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా. దేవుడికి ఒక బాధ కాదు, మన బాధ, వాళ్ళ బాధ. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు జడ్జిమెంట్ జరిగినంత వరకు అక్కడే ఉంచుతున్నాడు దేవుడు. జడ్జిమెంట్ జరిగినా వాళ్ళు ఉండేది అదే, కానీ వాళ్ళ పాప నిరూపణ జరగాలిగా. ఇక్కడ గమనించవలసిన విషయాలు ఏంటంటే, మనిషి భూలోకాన్ని చూసి నరకానికైనా వెళతాడు, పరదేశికైనా వెళతాడు. గమనించాలి, ఇక్కడ మన విషయంలో జరగవలసింది గమనించండి. భూమి మీద మనం మరణించిన తర్వాత భూలోకాన్ని అనుభవించి మరణించి పరదేశికైనా వెళతాము, నిత్యాగ్ని దండనకైనా వెళతాము, నరకానికైనా వెళతాము. దేవదూతలకు చావు లేదు గనక, దేవదూతలకు కూడా చావు లేదు, ఎందుకంటే అవి ఆత్మలు, ఆత్మలకు చావులు ఉండవు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకము పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను దేవుడు. ఇప్పుడు తిరుగుబాటు, దేవదూతల తిరుగుబాటు మనకు అర్థం అవ్వాలి. గర్భంలో పెట్టుకున్నాడు పరలోకంలో, భూలోకంలో స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ఒక్కొక్కరిగా పంపించాడు, అన్నీ ఇచ్చాడు, పంచభూతాలు సృష్టించి అనుభవించమన్నాడు. వాళ్ళు మరలా పరదేశికి వెళ్ళి పరదేశి నుంచి పరలోకానికి తీసుకువెళతాడట వాళ్ళని. పరదేశికి వెళ్ళిన వాళ్ళను మరలా వచ్చి పరలోకానికి తీసుకెళ్ళిపోతాడట. మరి మన పరిస్థితి ఏంటి? ఈ చూసే పరలోకమే, అనుభవించే పరలోకమే, అనుభవించే ముల్లోకాలే. మన కాలం అంతా సర్వీస్ చేయాలి అక్కడ. ఎవరికి? ఆయన పిల్లలకట. ఎంత పగతో రగిలిపోయింది, ఎంత పగతో రగిలిపోయింది సాతాను. రగిలిపోయి సైన్యములో, కోటానుకోట్ల సైన్యములో తిరుగుబాటు ప్రారంభించింది. దేవునిపైన యుద్ధం ప్రకటించింది, యుద్ధంలో ఓడిపోయింది. ఇవన్నీ మీకు చెప్పేశాను. యుద్ధంలో ఓడిపోయింది, భూమి మీద పడద్రోయబడింది. ఓడిపోయి ఎక్కడ త్రోయబడింది? భూమి మీద.
పన్నెండో అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి వచనం. ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం. అంతట పరలోకమందు యుద్ధము జరిగేను అంటే జరిగిపోయింది యుద్ధము. యుద్ధము జరిగిపోయింది. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలు ప్రధాన దూతలువి. దేవుని సైన్యంలో ప్రధానులు మిఖాయేలు, గబ్రియేలు. ఇవి ప్రధాన దూతలివి. అప్పుడు సాతాను ఎవరితో యుద్ధం చేసింది? మిఖాయేలు అతని దూతలు యుద్ధం చేసి మిఖాయేలు చేతులు దేవుని సైన్యం చేతిలో ఓడిపోయిన అపవాది ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. అంటే యుద్ధం జరిగింది భీకరంగా పరలోకంలో. మరలా అంటే అది ఎక్కడుంటే అక్కడ యుద్ధాలు జరుగుతాయి, అది ఎక్కడుంటే అక్కడ కయ్యాలు జరుగుతాయి, అది ఎక్కడుంటే అక్కడ పాపాలు జరుగుతాయి, అది ఎక్కడుంటే అక్కడ దేవుడి మీద తిరుగుబాటు చేస్తుంది, అది ఎక్కడుంటే అక్కడ దేశాలను పాడు చేస్తుంది, మానవాళ్ళని పాడు చేస్తుంది. ఇవన్నీ ఎవరికి తెలుసండి? వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని అలా కాపాడుకుంటూ వస్తున్నాడు. యుద్ధం జరిగిన తర్వాత చివరికి వెళ్ళేసరికి పన్నెండో వచనమా తొమ్మిదో వచనంలో అక్కడ ఏమంటున్నాడు చూడండి. అది భూమి మీద, పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం, అది భూమి మీద పడద్రోయబడి. దేవుడు దాన్ని ఎక్కడ పడదోసారట? ఆ పాతాళంలో పడదోయచ్చు కదా. అక్కడ కాదట, భూమి మీద. భూమి మీద ఎందుకు పడదోశాడు? తన పిల్లలతో యుద్ధం చేయటానికి. పరలోక సైన్యాలు యుద్ధం చేసి గెలిచాయి. భూమి మీద ఉన్న దేవుని సైన్యం అని చెప్పుకున్న మనం గెలుస్తామా? మనం పరలోకానికి వెళ్లకుండా ఉండాలని ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. లిండి మనం వెళ్ళిపోదాం. శేషుప్రభు చూడండి ఎంత గుట్టుగా తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళని. అదేం, ఈ లోకాధికారి వస్తున్నాడు. ఈ లోకానికి అధికారి ఎవరు? సాతాను. దేవుడు కాదు, మీకే దేవుడు కాదు ఆయన. మీరే దేవుని మాటలు వినరు. ఎంతవరకు దేవుని నమ్మరో అది పెట్టిన టార్చర్కి. ఎంతమంది మారకుండా నిత్యాగ్ని దండనకు పోతారో లేక నేనున్న లోకానికి వస్తారో అని పరీక్షాకాలాన్ని నిర్ణయించాడు. అదే మీ జీవితకాలం భూమి మీద. మీరు గెలవగలరా దాన్ని? ఒక యోబుల, ఒక ఆదాముల, ఒక దావీదుల, ఒక పేతురుల బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు మీకు తెలుసు. చదువుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు. స్త్రీల కూటాలలో ఎన్నో చక్కటి పాఠాలు, పురుషుల కూటాలలో ఎన్నో మంచి మంచి పాఠాలు చెబుతున్నారు. దేవుని పిల్లలారా, ఏం చెప్తున్నారు అక్కడ ఏడో వచనంలో కింద తొమ్మిదో వచనం? అది భూమి మీద పడద్రోయబడిను,
అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారబ్బా, భూమి మీద పడద్రోయబడి పడుకున్నారా? మనం పడుకుంటాం. ఎందుకంటే మనకు ప్రమాదాలు ఎలాగుంటాయో మనకు తెలీదు, ఆపదలు ఎలాగుంటాయో మనకు తెలీదు. పేతురుగారి దగ్గరికి వెళ్ళేసరికి పేతురుగారు రాస్తున్నారు, అది ఖాళీగా లేదర్రా, పడిపోయి దెబ్బలు తినేసి గాయాలతో ఆసుపత్రిలో లేదది, దానికి గాయాలు అయ్యిండో. మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారు, మొదటి పేతురు 5:8, నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి, నిబ్బరంగా మెలకువగా, నిబ్బరంగా మెలకువగా, నిబ్బరంగా మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని, మీలో ఎవరిని మింగేద్దామా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మీ గురించి వెదకుతూ తిరుగుతున్నాడు, వెదకుతూ తిరుగుతున్నాడు, వెదకుతూ తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు? ఎక్కడికి వెళ్ళిపోతారు? కష్టాలు వస్తే దేవుణ్ణి విడిచిపెడతారు, డబ్బులు లేకపోతే దేవుణ్ణి విడిచిపెడతారు, రోగాలు సంక్రమిస్తే దేవుణ్ణి విడిచిపెడతారు, డబ్బులు డబ్బులు లేక పస్తులు ఉంటే దేవుణ్ణి విడిచిపెడతారు. దేవుని కార్యక్రమాలు జరుగుతున్నా నేను వెళ్ళి చెయ్యలేదు అని దేవుణ్ణి విడిచిపెడతారు. దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. దేవుని కార్యక్రమాలు విడిచిపెడుతున్నారు. దేవుని పిల్లలారా, అందుకే దేవుడు భయపడి, క్రీస్తు వారు భయపడి అధికారి వచ్చుచున్నాడు. లోకాధికారి పదండి, లెండి లెండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లెండి లెండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చూసారా, పిల్లలు కాపాడుకోవడానికి ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నాడో. మనల్ని కాపాడుకోవటానికి యేసుక్రీస్తు వారు లెండి లెండి మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, వాడు వస్తున్నాడు, లెండి వెళ్ళిపోదాం. అంత భయం క్రీస్తుకే ఉంటే మీకేమైనా భయం ఉందా? దెయ్యం అంటే సమాధుల్లో దెయ్యాలు తిరిగితే అక్కడ భయపడతారు. మళ్ళా ఒరిజినల్గా దెయ్యాలు మనలో ఉన్నాయి, మనలో దూరిపోయి అని ఎవరికి తెలీదు. జాగ్రత్త, నష్టం ఎవరికో తెలుసా? మీకే. మన విషయంలో దేవుని దేవుని మీద పగబట్టి ఇంతమంది పిల్లల్ని నీ కొరకు సృష్టించుకుంటావా అని, మాకు ఇవ్వని పరలోకాన్ని వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా నువ్వు? మమ్మల్ని వాళ్ళకి కాపలాగా పెడుతున్నావా నువ్వు? నీ పిల్లలైన మనుషులందరికీ మమ్మల్ని కాపలా పెడుతున్నావా? అంటే మేము కావలి వారమా? ఏడి నీ తమ్ముడు ఏడి అని అడిగాడు. దేవుడు కయీను దగ్గరికి వచ్చాడు. 4:9 దేవుడు అంటున్నాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు? రాతితో పగలగొట్టాడని తెలుసు బుర్ర, ఆయన బుర్ర డ్యామేజ్ అయిపోయి బ్లడ్ అంతా పోయి చచ్చిపోయాడని తెలుసు. కానీ వీడి నోట ఏమొస్తుందో చూద్దామని అప్పటికైనా వాడిలో మనస్సు ఏమైనా కరిగా, అయ్యో దేవా అనుకోకుండా ఏదో నా తొందరపడి నేను ఇలా చంపేశాను అని అంటాడేమో అని వాడిని క్షమాహృదయముతో చూస్తూ, నీ తమ్ముడైన హెబిలి ఏడి, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే ఏమని చెప్తున్నాడు చూడండి.
అందు కయీను నేనెరుగను పైగా ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడో చూడండి. నా తమ్ముడుకు నేనే కావలివాడనా, నువ్వు నన్ను కాపలా పెట్టావా వాడికి. ఎంత దారుణం అండి. ఈరోజు కూడా క్రైస్తవులు అలాగే తిరుగుబాటు చేస్తారండి దేవుడి మీద. ఈరోజు కూడా క్రైస్తవులు అదే తిరుగుబాటు. అమ్మో దేవుని వాక్యం పోతుందేమో, మనం తొందరగా 10 గంటలకే వెళ్ళిపోదాం, అమ్మో పాటలు పాడకుండా పోతావేమో, అందుకే 10 గంటలకు వెళ్ళిపోదాం. దేవునికి ఎన్నో వేలక వేలు మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటున్నాం, మన దేవుని కార్యక్రమాలకు మనం ఖర్చు పెట్టలేమా, ఇవన్నీ ఏమైనా అనుకుంటున్నారా అండి మీరు? మీరు అనుకోరు, అనుకోనివ్వదు, మళ్ళా ఎదురు తిరుగుతారు మీరు. మీరు ఎదురు తిరుగుతారు మళ్ళా. God bless you.